జై కుసుమహర అమలాంజలి ఏడు వందల ఒకటవ భాగము జూన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంచిక పెన్నిధి శ్రీ హరప్రభు చెబుతున్నాడు బాబా భోగించడానికే శరీరధారణ జైల్లో శిక్ష అనుభవించడానికి వెళ్ళినవాడు కేవలం సుఖించాలని కోరుకుంటే అతడి కష్టం చాలా ఎక్కువ అవుతుంది అని ఇప్పుడు ఆలోచిద్దాం జైలుకు పోయేవాడంటేనే ఏదో నేరం చేసి ఉంటాడు అని అర్థమవుతుంది ఏదో నేరం చేసి ఆ నేరానికి శిక్ష అనుభవించవలసి వచ్చి శిక్షాకాలం అంతా జైల్లో గడపడం ఎలా జరుగుతుందో అలాగే సుఖంగా హాయిగా ప్రభు దగ్గర ఆనందంగా స్మరించుకుంటూ మైమరపు పొందవలసిన జీవి భూమి మీద జన్మించడమే జైల్లోకి రావడం అనవచ్చు రోగభూయిష్టమైన దేహాన్ని ధరించడం మాయాభరితమైన లోకంలో తిరుగుతూ సుఖరూపంగా కనిపించే బాధలు కష్టాలని అనుభవించడమే శిక్ష అనుభవించడం అనవచ్చు ఇక సుఖం కోసం తప్పించడం ఇది సుఖమిస్తుంది ఇది సుఖమిస్తుంది అనుకుంటూ తోచిన ప్రతిదీ పట్టుకొని అనుభవించబోయి అవి కమ్మకమ్మని బాధలని రుచి చూపుతూ ఉంటే ఇంకా అంతులేని కష్టాల్లో మునిగిపోవడం మనం చూస్తున్నాం అనుభవిస్తున్నాం ఇది జైలు అనే నిర్ధారణ మనకు బాగా కుదిరితే ఇంకా సుఖం ఆశించడం ఉండదు నేను చేసిన నేరానికి శిక్ష ఇది అని తెలుసుకొని ప్రశాంతంగా ప్రభువునే కళ్ళ ఎదుటి నిలుపుకొని ఆయన్నే తలుస్తూ ఆయన నామాన్ని జపిస్తూ నిరంతరం ఓ తండ్రి నా కర్తవ్యం నిర్వహించే శక్తిని ప్రసాదించు అని వేడుకుంటూ రోజులు నెడుతూ గడుపుకోవడమే జరుగుతుంది చిత్రం ఈ విచిత్రం చూడండి బాధ ఎప్పుడు ఎక్కువవుతుంది మనకి ఒక చింతన మనకొక భావంతోచి ఆ మార్గంలో మనం పోతే సుఖపడతాం అని ఒక మార్గం వేసుకొని ఏదో కృషి చేయబోయి ఆ మార్గం సరైనది కానప్పుడు బాధని ఇంకా ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది అలా కాకుండా ఇది ప్రభుని ఇచ్ఛ ఇది నేను తప్పనిసరిగా చేయవలసిందే అని తలుచుకొని శాంతంగా అనుభవిస్తే కొంచెం తట్టుకోగల పరిస్థితి వస్తుంది శ్రీ హరప్రభు చెప్తున్నాడు శరీరం జైలు వంటిది మాత్రమే కాలం పూర్తి చేసుకోగానే విడుదలవుతుంది ఎవరు భావంతో జైల్లో ఉంటారో వారి శ్రమ కష్టం తగ్గించబడుతుంది ఎందువల్లంటే జైలు యజమాని వారి ఎడల సహృదయుడై వారికి సుఖశాంతులు తానే చూస్తాడు అని ఇది ప్రభు బోధ ఎంతటి రహస్యాన్ని ప్రభువు ఎంత చక్కగా చెప్పాడో నిరంతరం లబోధిబోమని గోలగోల చేసిన అనుభవించడం తప్పదు శాంతంగా మౌనంగా అనుభవిస్తూ ఉంటే లాభోదిబోమనే శ్రమైనా తగ్గుతుంది అది కాక అసలు అనుభవించేటప్పుడు పడే కష్టం కూడా తగ్గాలంటే మన మనస్సులని ఆ బాధల్లో నిలవనీయకుండా చేయగలగాలి అప్పుడు ఇంకా తగ్గిపోతుంది ఎందువలనంటే బాధలు పెంచేది తగ్గించేది మనస్సే దాన్ని శరీరం వైపుకి సంసారం వైపుకి కేంద్రీకరించకుండా ఆ ప్రభువులోనే నిమగ్నం చేయగలిగితే మన శారీరక శ్రమ బాధ మరింతగా సన్నగిల్లిపోతుంది అదే కదా డాక్టర్లు మత్తిచ్చి తెలియలేని స్థితికి రప్పించి ఒళ్ళు కోస్తున్నా బాధ తెలియడం లేదు మనకు తెలియని విధంగా బాధల్ని అనుభవించడం జరుగుతుంది అదే హరప్రభు చెప్తున్నాడు జైలు యజమాని సదయుడై వారికి సుఖశాంతులు స్వయంగా చూస్తాడు అని అంటే ఈ మాయా సుఖశాంతులు కాదు తనలో నుండి వచ్చే సుఖశాంతులు తాన ఇచ్చే సుఖశాంతులు అవి మనకు దైవీ సుఖశాంతులు ఆ ఆనందం దైవీ ఆనందం ఆ సంతోషం శాశ్వత సంతోషం అవి మనకు ప్రసాదిస్తాడు ప్రభు ఇంకా ఇక్కడే ఉంటున్నా ఆ సుఖశాంతంలో మైమర్చిపోతూ తన్మయమైతే మత్తులో ఉన్న రోగికి ఆపరేషన్ జరిగినా తెలియనట్లుగా ఈ సాంసారిక దైహిక బాధలేమీ ఇటు ఉండదు గనక అందుకే అంత చక్కగా చెప్పాడు ప్రభు నాకెందుకొచ్చాయి ఈ బాధలు నాకేంటి ఈ స్థితి ఆ దయామయుడికి దయలేదా దయరాదా ఆయన బండరాయ అని అనవసరమైన కంగారు క్రోధంతో లేనిపోని ఆలోచన చేసుకునే కంటే శాంతభావంతో ఆ ప్రభునే స్మరించుకుంటూ ఆయనలోనే మైమర్చి గడుపుకోవడం మంచిది కాదా శ్రీ హరప్రభు చెప్తున్నాడు బాధల మధ్యలో ఉంటూ మన ప్రాణానికి ప్రాణమైన ప్రభువుని మరిచిపోకండి ఆయనపై దోషారోపణలు చెయ్యకండి ఎంత కష్టం వచ్చినా శిరసావహించే వహించే ప్రయత్నం చేయండి అన్ని కష్టాలు దూరం అవుతాయి అని శ్రీ హరప్రభు చెప్తున్న బోధ ఎంత లోతుగా ఆలోచిస్తే అంత భావభరితంగా ఉంటుంది దేవుడికి నా మీద దయ్యలేదు అని సహజంగా అనేస్తామే ఆ దోషారోపణ చెయ్యవద్దని హరప్రభు చెప్తున్నాడు ఎంతటి కష్టం వాటిల్లినా శిరసావహించే ప్రయత్నం చేయమన్నాడు అప్పుడు అన్ని కష్టాలు దూరం అవుతాయని చెప్తున్నాడు చిత్రంగా కనిపిస్తుంది కదా ప్రభుని బోధ అసలు రహస్యం ఏమంటే మన తాహతు కంటే మించిన శిక్ష ఇవ్వడం అనేది ఆ ప్రభువులో లేదు ఇక బాధ పెరిగేది మన మూలంగానే అదే ఒక మహాపురుషుడు ఇట్లా చెప్తున్నాడు మొక్క మొదట్లో బాగా నీరు పోసి ఎరువేసి వేసి పోషణ చేస్తూ పెంచితే అది పెరిగి పెరిగి మహావృక్షం అవుతుంది అలా కాక వదిలేస్తే లేకపోతే పీకి పారేస్తే ఏమీ ఉండదు అని అంటే మన తాహతులోనే ఉన్న కష్టాలని మన ఆలోచనలతో చేష్టలతో బాగా పెంచి పెంచి ఒక మహావృక్షంలా చేసుకునే కంటే అసలు ఆ వైపుకు చూడకుండా ప్రభుస్మరణలో గడుపుకుంటే ఆ బాధ ప్రభావం తగ్గి తగ్గి క్షీణిస్తుంది బాధ పెరిగేది తరిగేది మనస్సు ద్వారానే మన మనసులు ఎటు మరలితే ఏ ఫలితం వస్తుందో మనమే తెలుసుకోవాలి ప్రభనిలో స్థిరపడితే బాధలు తగ్గి తగ్గి క్షీణిస్తాయి అదే విమల తల్లి చెప్తోంది వృద్ధ వయస్సును బట్టి కూడా దేహానికి కష్టమవుతుంది అది అనివార్యమైంది కానీ మనస్సుతో దాన్ని కుదించి స్మరణ చేసుకుంటూ ఆనందంగా ఉండాలి అని తల్లి వృద్ధ వయస్సులో శరీరం పటుత్వం తప్పిన స్థితిని కూడా కలిపే చెప్తోంది మనసుతోటే శరీరానికి వచ్చిన కష్టాన్ని తగ్గించాలి కుదించాలి అని అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రభుధ్యాసని మరింత ఎక్కువగా పెంచుకుంటూ ఉంటే శరీరం పటుత్వం తప్పిన బాధ కూడా సన్నగిల్లిపోతుంది ఒకటేమిటి అన్ని బాధలు సన్నగిల్లుతాయి ఏమిటంటే అనుభవంలో ఉన్న బాధలు కష్టాలు సమసిపోతాయి అని కాదు మన ధ్యాస అటు లేకపోతే వాటి ప్రభావం తగ్గిపోయి మరింత తగ్గిపోయి క్షీణిస్తుంది ఇది ప్రభు చెప్తున్న ప్రధాన సూత్రం ఇదే ప్రతి ఒక్కరూ చేయవలసిన కర్తవ్యం అంతేగాని ఇక్కడ వచ్చి సుఖపడాలి ఏ బాధ మనకు కలగకూడదు అనుకోవడం మూర్ఖత్వం జైలుకొచ్చేవాడు శిక్ష అనుభవించడానికే కదా మరిక బాధ లేకపోవడం ఏమిటి బాధని ఈ విధంగా తగ్గించాలి అంతే మనమే కాదు సృష్టిలో ఏ కానీ ఏ ప్రాణిని గాని కదిలించినా బాధ అనివార్యం అవుతుంటే అసలు లేకుండా ఉండటం అనేది ఎక్కడుంది అంతేకాదు ఆ సృష్టికర్త మానవ ఆకృతిలో భూమిపై అవతరించిన ఆయన మనబాధల కంటే మించిన నరకయాతన్ని అనుభవిస్తాడు కాబట్టి మన కర్తవ్యం నిరంతరం ప్రభునామస్మరణ చేయడం ప్రభునితో మనసును స్థిరపరచుకోవడం మన సర్వాన్ని ప్రభునికి అంకితం చేసి ఆ ఆనందమయుని ఆనంద వాహినిలో తేలియాడుతూ ఆనందంగా జీవించడం అదే రీతిలో అంతమైపోవడం అదే మహాత్ములందరూ మహాభక్తులందరూ చేసింది అదే మనకి కూడా బాట నిజమైన సుఖశాంతులకు నిధి అయిన ప్రభువే మనకు పెరినిధి ఆయనే మన సర్వస్వం ఆయన ధ్యాసే మనకు ఆధారం ఆయన మధురాతి మధుర నామస్మరణమే మనకు శాశ్వత సంపద ఒక్కమారు కళ్ళు తెరిచి తేరిపార ప్రభువును చూసుకొని ఆయనపైనే మన మనస్సుల్ని నిలుపుకుందాం ఆనందంగా జీవిద్దాం మన నవ్వులని మన ఆనందాన్ని ప్రభునికి అందిస్తూ ఆ ప్రేమానంద మహాప్రవాహంలో ఈదుతూ గమ్యానికి చేరుకుందాం జై కుసుమహారా